వెల్కమ్ టు బిగ్ స్టోరీ. మరో 10 రోజుల్లో కేరళలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ రకరకాలుగా ఎత్తుగళ్లు వేస్తుంది. అయినా కమ్యూనిస్టులు అధికారంలో ఉన్న కేరళలో బీజేపీ వంటి మతతత్వ పార్టీ గెలవడం అంత సులభం కాదన్న వాదన ఉంది. మరోవైపు కాంగ్రెస్ కూడా గెలుపు కోసం భారీగా అస్త్రాలు వాడుతోంది. ఈ పార్టీల తీరు ఇలా ఉంటే సర్వేలు మాత్రం ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ మళ్లీ అధికారం సాధిస్తుందని ఘంటాపదంగా చెప్తున్నాయి. మళ్లీ పినరాయి విజయన్ సీఎం అవుతారంటూ సర్వేలో వెల్లడైంది. దీంతో బీజేపీ తన పట్టుదలను బాగా పెంచుకుంది. దక్షిణాదిలో ఎలాగైనా గెలవాలన్న ఆ పార్టీ దృష్టి మళ్లీ దైవంపై పడింది. ఎన్నికలు అంటేనే బీజేపీకి ముందుగా గుర్తుకొచ్చేది రాముడు. ఇప్పుడు కేరళలో వారి టార్గెట్ శబరిమల అయ్యప్ప స్వామి. ఆ ఆలయంలోకి మహిళల ప్రవేశంపై కోర్టు తీర్పు, ఆ తర్వాత జరిగిన ఆందోళనలకు ఇప్పుడు బీజేపీ మతరంగు పొలమడానికి ప్రయత్నిస్తుంది. అందులో భాగంగానే తన మేనిఫెస్టోలో శబరిమలలో ప్రత్యేక చట్టం తెస్తామంటూ ప్రకటించింది. దీంతో రాజకీయాలకు ఆమడ దూరంలో ఉండే శబరిమల ఆలయ నిర్వాహకులు, ట్రావెన్కోర్ రాజవంశీయులు బీజేపీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఈ విషయం రాజకీయంగా ఇంకా ముదరకముందే బీజేపీ రాజవంశీయులకు క్షమాపణలు చెప్పినట్లుగా కూడా సమాచారం. ఈ నేపథ్యంలో వినాశకాలే విపరీత బుద్ధి. ఇది వాటి బిగ్ స్టోరీ. కేరళలో అధికారం దక్కించుకునేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తుంది. పార్టీ నేతలతో ప్రచారం హోరెత్తుతోంది. కేరళలో 1970 నుంచి కమ్యూనిస్టులే పరిపాలిస్తూ ఉండగా కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని గద్దె దింపాలని బీజేపీ గట్టిగా ప్రయత్నాలు చేస్తుంది. ఈ నేపథ్యంలోనే మెట్రో మ్యాన్ శ్రీధరన్ను బీజేపీలోకి లాక్కుంది. 88 వయసులో బీజేపీలో చేరిన నాటి నుంచి ఆయన కేరళలో సభలు, సమావేశాలు స్పీడ్ను పెంచేశారు. ఈ దఫా ఎన్నికల్లో ఎలాగైనా కేరళలో కింగ్ మేకర్గా అవతరిస్తుందని కమలనాథులు చెబుతున్నారు. దేవభూమి కేరళలో సంప్రదాయాలను కమ్యూనిస్టులు కాలరాస్తున్నారని బీజేపీ పెద్దలు విమర్శిస్తున్నారు. మరోవైపు సీఎం పినరాయి విజయన్ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కేరళలో ఎల్డీఎఫ్ కూటమికి తిరిగి అధికారం చేపడుతుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు. కమ్యూనిస్టులు గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. కార్యకర్తలు గ్రౌండ్లోకి వెళ్లి ప్రతి ఒక్కరిని కలవాలని సీఎం విజయన్ చెబుతున్నారు. పార్టీకి చెందిన విద్యార్థి సంఘాలు, కార్మిక సంఘాల నేతలను కూడా ప్రచారంలో దింపారు. చిన్న చిన్న సభలు, సమావేశాల్లో కూడా రాష్ట మంత్రులు పాల్గొంటూ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. కాంగ్రెస్ కూడా యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ పేరుతో కూటమితో జతకట్టి ఎన్నికల్లో పోటీ చేస్తుండగా ఆ పార్టీ కూడా విజయంపై ధీమాగా ఉంది. ఎన్నో ఏళ్ల నుంచి దక్షిణాదిలో బాగా వేయాలని బీజేపీ ప్రయత్నిస్తోంది. అందుకిప్పుడు బీజేపీకి మరో అవకాశం వచ్చింది. కర్ణాటకలో అధికారం చేపట్టిన తర్వాత దక్షిణాదిలో మరే రాష్ట్రంలోనూ అంతగా పుంజుకోలేదు. ఇప్పుడు దక్షిణాదిన జరుగుతున్న ఎన్నికలను కమల్నాథులు ఒక అవకాశంగా తీసుకున్నారు. తమిళనాడు, పుదుచ్చేరి, కేరళలో జరిగే ఎన్నికల్లో గెలుపు కోసం భారీ వ్యూహాలను పన్నారు. ఇప్పటికే తమిళనాడులో గెలిస్తే పుదుచ్చేరిని తమిళనాడులో కలిపేస్తామని బీజేపీ ప్రకటించింది. ద్రావిడ పార్టీల ఆధిపత్యాన్ని తట్టుకొని అక్కడ గెలుపు కోసం సాధించడం అంత తేలిక కాదు. గతంలో కాంగ్రెస్ పార్టీకి కూడా ద్రావిడ పార్టీలను తట్టుకోవడం సాధ్యం కాలేదు. ఇప్పుడు బీజేపీ అక్కడ విజయం సాధించడం అంటే సంభవం కాదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక దేవభూమిగా పేర్కొనే కేరళలో కమలనాథుల కన్ను కూడా పడింది. కేరళపై విజయం సాధించాలంటే ఏదో ఒక కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి. అందులో భాగంగానే ఇప్పుడు బీజేపీ కేరళలోని హిందూ దేవాలయాలపై వివాదం రేవడానికి ప్రయత్నిస్తోంది. ఇన్నాళ్లు రాజకీయాలకు దూరంగా ఉన్న ట్రావెన్కోర్ రాజవంశస్థులను వివాదంలోకి లాగింది. శబరిమల అయ్యప్ప దేవస్థానాన్ని కొన్నేళ్లుగా ఈ ట్రావెన్కోర్ రాజవంశస్థులు నిర్వహిస్తున్నారు. శబరిమలలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా ఆ వంశస్థులే తీసుకోవాలి. దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు. అలాంటి వంశాన్ని బీజేపీ ఓట్ల కోసం రాజకీయంలోకి లాగింది. We'll be right back.
కేరళలో గెలుపే లక్ష్యంగా అన్ని పార్టీలు భారీ హామీలతో మేనిఫెస్టోలను విడుదల చేశాయి. అయితే అన్ని పార్టీల మేనిఫెస్టోల్లో కామన్ గా శబరిమల అంశాన్ని ప్రస్తావించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎల్డీఎఫ్ కూటమి, ప్రతిపక్ష కూటమి అయిన యూడీఎఫ్ కూడా శబరిమల అంశంపై చట్టాలు చేస్తామని, ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేస్తామని హామీలిచ్చాయి. కానీ బీజేపీ మాత్రం ఒక అడుగు ముందుకేసి ప్రత్యేక చట్టం తెస్తామని, ఆ చట్టం ప్రకారం శబరిమల ఆలయ పవిత్రతకు భంగం కలిగినా, ప్రతిష్టను దిగజార్చాలని చూసినా కఠినంగా శిక్షలు ఉండే విధంగా చట్టాన్ని రూపొందిస్తున్నామని బీజేపీ తన మేనిఫెస్టోలో చెప్పింది. అయితే బీజేపీ మేనిఫెస్టోపై కేరళలో అభ్యుదయ వాదాల నుంచి తీవ్ర విమర్శలు వచ్చాయి. అలాగే ట్రావెన్కోర్ దేవస్థానం రాజవంశస్థులకు కూడా బీజేపీ మేనిఫెస్టోపై ఎలాంటి కామెంట్ చేయకున్నా వారి రాజస్థానం నుంచి ఒక ప్రకటన మాత్రం వెలువడినట్లు సమాచారం. కేరళలోని పద్మనాభస్వామి ఆలయంతో పాటు గురువాయూర్, శబరిమల ఆలయాలు రాజకీయాలకు దూరంగా ఉంచడం మంచిదంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నట్టు తెలుస్తోంది. ఈ మూడు ఆలయాలపై మతరంగును పొలమడానికి బీజేపీ ప్రయత్నిస్తోందంటున్నారు. సక్రమ మార్గంలో గెలిచే ఛాన్స్ లేనప్పుడు అక్రమ మార్గాన్ని ఆయన అనుసరించాలన్నది బీజేపీ సిద్ధాంతంగా ఉంది. వివాదాలు లేని చోట కొత్త వివాదాలను సృష్టించడం బీజేపీ పని. ఇప్పుడు కేరళలో అలాంటి ప్రయత్నమే చేస్తోంది. ఆదిశంకరుడు పుట్టిన గడ్డపై బీజేపీ మతరంగు పొలమడంపై ప్రజాస్వామ్య వాదులు విమర్శిస్తున్నారు. ఇప్పటికే అనంత పద్మనాభ స్వామి ఆలయంలో నేలమాళిగల్లో ఉన్న అపార సంపదను వెలికి తీయడానికి ప్రయత్నాలు జరిగాయి. పద్మనాభుడి ఆలయం కింద గల నేలమాళిగల్లో వేల కోట్ల సంపద ఉన్నట్లు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఇన్నాళ్లు అనంత పద్మనాభ ఆలయం పరిసరాలు ప్రశాంతంగా ఉండేవి. ఇప్పుడు అక్కడ కూడా రాజకీయాలు రాజ్యమేలుతున్నాయి. అనంతుడి సంపదలో కొన్ని నేలమాళిగలను తెరిచారు. అంతలోనే ట్రావెన్కోర్ సంస్థానం వారు కోర్టును ఆశ్రయించడంతో ఆ ప్రక్రియ ఆగిపోయింది. సుప్రీంకోర్టు నేలమాళిగలను ఓపెన్ చేయడానికి పర్మిషన్ ఇస్తేనే నేలమాళిగల్లోని సంపదను తీయడానికి అవకాశం ఉంటుంది. అలాగే శబరిమల కూడా ఇప్పుడు రాజకీయాల రొచ్చులోకి లాగుతున్నారు. 2016లో జరిగిన కేరళ అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. అక్కడ వామపక్షాలు డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. జాతీయ పార్టీల ఉనికి ఏమాత్రం కనిపించదు. ఇప్పటికీ ఎన్నికలు మాత్రం ఇంత వివాదం రేగడానికి ప్రధాన కారణం బీజేపీ, దాని మేనిఫెస్టో. మతతత్వ రాజకీయాల వల్లనే బీజేపీ కేంద్రంలో అధికారం చేపట్టింది. ఆ తర్వాత ఇదే అంశం వల్ల ఇతర రాష్ట్రాల్లో కూడా పాగా వేసింది. ఆదిశంకరుడు పుట్టిన నేల కేరళ ఇప్పుడు కుళ్ళు రాజకీయాలతో నిండి ఉంది. అద్వైత మతాన్ని ప్రచారం చేసిన ఆదిశంకరుడి స్ఫూర్తికిప్పుడు చిల్లులు పడుతున్నాయి. వాస్తవానికి కేరళలో కమ్యూనిస్టుల ఆధిపత్యం ఎక్కువ. అయితే వారు ఏనాడు మత రాజకీయాలకు పాల్పడలేదు. ఎప్పుడైతే బీజేపీ దక్షిణాదిపై కన్ను వేసిందో అప్పటి నుంచి రాజకీయాల ముఖచిత్రమే మారిపోయింది. వాస్తవానికి గత ఎన్నికల్లో బీజేపీ గెలిచింది, కేవలం ఒక్క సీటు మాత్రమే. గత 5 ఏళ్లలో ఆ పార్టీ చేపట్టిన కార్యక్రమాలు కూడా ఏమీ లేవు. పైగా కమ్యూనిస్టులతో ఎప్పుడూ బీజేపీ నేతలు తగువ పెట్టుకుంటూనే ఉన్నారు. కేరళలో 3 ఏళ్ల క్రితం వచ్చిన వరదలకు భారీగా ఆస్తి నష్టం జరిగింది. అప్పుడు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఒక్క పైసా కూడా సాయం చేయలేదు. రాష్ట్రం భారీగా నష్టపోయిందని, ఆర్థిక సాయం కావాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరినా కూడా నిధులను మాత్రం మోదీ ప్రభుత్వం విడుదల చేయలేదు. పైగా విదేశాల నుంచి వచ్చే నిధులను రాకుండా అడ్డుకుంది. కేరళ నుంచి బతుకు తెరువు కోసం లక్షల మంది విదేశాలకు వెళ్లారు. వారంతా సాయం చేస్తామని కోరినా కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలేదు. ఇలాంటి సంకుచిత రాజకీయాలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం పాల్పడింది. ఆనాటి ఘటనను దేశవ్యాప్తంగా ఎవరూ మర్చిపోలేదు. ముఖ్యంగా కేరళ వాసులకు అప్పటి నుంచి బీజేపీ అన్నా, ఆ పార్టీ నేతలన్నా అసహించుకోవడం మొదలైందంటారు. కేరళలోని రాజకీయ పార్టీలు విడుదల చేసిన మేనిఫెస్టోల్లో
శబరిమల అనంత పద్మనాభ స్వామి ఆలయాల గురించి ప్రస్తావన ఉంది. ఆ దేవాలయాల కోసం ప్రత్యేక చట్టాలు లేదా ప్రత్యేక బోర్డులు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ప్రజలను ఆకర్షించడానికి ప్రయత్నించారు. గురువాయూరు ఆలయాన్ని కూడా బీజేపీ వారు త్వరలోనే కాంట్రవర్సీలోకి లాగుతారని చెప్తున్నారు. కేరళలో ఎక్కడ ఏ టెంపులున్నా దాన్ని రాజకీయంగా వాడుకోవాలని బీజేపీ ఎత్తుగడ వేస్తుందన్నారు. గతంలో అయోధ్యరాముడి అంశాన్ని రాజకీయాల్లోకి లాగి దేశవ్యాప్తంగా ఉద్రేకాలను రెచ్చగొట్టి 2 సీట్ల నుంచి 200 సీట్లు సాధించుకున్న విమర్శలున్నాయి. రాముడి కోసం దేశవ్యాప్తంగా రథయాత్ర ప్రారంభించి ప్రతి రాష్ట్రంలో ప్రజల్లోని మత భావోద్వేగాలను రెచ్చగొట్టిందన్న ఆరోపణలు కూడా బీజేపీపై ఉన్నాయి. ఎన్నికలు అనగానే బీజేపీకి ఇప్పటికీ గుడులు గోపురాలే గుర్తుకొస్తాయి. ఇటీవల ఆంధ్రప్రదేశ్లో కూడా అంతర్వేది రామతీర్థం ఘటనలు యాదృచ్ఛికంగా జరిగినా బీజేపీ ఈ ఘటనల్లో జోక్యం చేసుకుని ఉద్రిక్తతను సృష్టించింది. ఏపీలో రాష్ట్రంలో కొద్ది రోజుల ఆందోళన నిర్వహించింది. ఓటర్లను ప్రభావితం చేయాలని చూసినా అక్కడ కమలనాథులు పాచికలు పారలేదు. చివరకు రామతీర్థం అంతర్వేది ఘటనలు యాదృచ్ఛికంగా జరిగినవన్నీ తేలడంతో అప్పటి నుంచి బీజేపీ నేతలు తోకముడిచారు. కేరళలో రాజకీయ ప్రచారం జోరుగా సాగుతోంది. ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు. ఓట్ల కోసం పార్టీలు రకరకాలుగా విన్యాసాలు చేస్తున్నాయి. అయితే బీజేపీ మాత్రం శబరిమల అంశాన్ని ప్రస్తావిస్తోంది. దీనిపై పాలక విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని యూడీఎఫ్ ఈ అంశంపై దూకుడుగా ముందుకెళ్తోంది. శబరిమల సంప్రదాయాలు కాపాడేలా చూస్తామని ప్రకటించింది. ఇందుకోసం ఓ చట్టాన్ని తీసుకొస్తామంటూ మేనిఫెస్టోలో పొందుపర్చింది. అందుకు సంబంధించిన ముసాయిదాను కూడా విడుదల చేసింది. అయితే సమయంలో జాతీయ పార్టీ అయిన బీజేపీ అధికార ఎల్డీఎఫ్పై దాడికి దిగుతోంది. శబరిమల అంశంపై వైఖరింటో చెప్పాలని డిమాండ్ చేస్తుంది. దీంతో రాష్ట్ర రాజకీయం సైద్ధాంతిక ప్రతిష్టంభనలో పడింది. శబరిమలలో మహిళల ప్రవేశంపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ సుప్రీంకోర్టు 2018లో తీర్పిచ్చింది. అయితే దీనిపై పలువురు భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ప్రస్తుతం ఈ అంశం సుప్రీంకోర్టులో 7 సభ్యుల ధర్మాసన పరిధిలో ఉంది. 5 సభ్యుల ధర్మాసనం ఇచ్చిన తీర్పును విస్తృత బెంచ్ పునఃసమీక్షిస్తోంది. కోర్టులో విచారణలో ఉన్న అంశాల గురించి ప్రస్తావించొద్దన్న నిబంధన ఉంది. అయితే కేరళలో బీజేపీ కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఓట్ల లక్ష్యంగా నేతలు ఎంతకైనా తెగిస్తున్నారు. పినరాయి విజయన్ ప్రభుత్వాన్ని అధికారం నుంచి దింపేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎప్పుడో టార్గెట్ పెట్టుకున్నారు. వచ్చే ఎన్నికల్లో తమ ప్రభుత్వమే కేరళలో కొలువు తీరనుందన్న నమ్మకం కూడా ఆ పార్టీ నేతల్లో నెలకొంది. అందుకు 2 కారణాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1, రాహుల్ గాంధీ వయనాడ్ లోక్సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందడం. అలాగే 2 రీజన్, వరుసగా 2వ సారి కేరళలో అధికార పార్టీ గెలిచే ఛాన్స్ లేదు. ఇది అక్కడ దశాబ్దాలుగా వస్తున్న సంప్రదాయం. ఆ ఉద్దేశంతోనే కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేరళలో వ్యూహాలు పడుతున్నట్లు విశ్లేషకులు చెప్తున్నారు. అయితే కేరళలో పెద్ద దిక్కుగా ఉన్న నేతలు ఇప్పుడు కాంగ్రెస్తో లేరు. వారిలో పీసీ చాకో సిడబ్ల్యూసీ మెంబర్ ఇటీవలే కాంగ్రెస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరిపోయారు. ఆయనను బలవంతంగా కాంగ్రెస్ నుంచి సాగనంపారు. గత కొద్ది రోజుల క్రితం కాంగ్రెస్లో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని, దాన్ని పునరుద్ధరించాలని కొంతమంది కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీకి లేఖ రాశారు. అయితే ఆ లేఖను ఆమోదిస్తున్నట్టు సంతకాలు పెట్టిన కాంగ్రెస్ నేతలంతా ఇప్పుడు కష్టాలు ఎదుర్కొంటున్నారు. వారిలో పీసీ చాకో ఒకరు, కాంగ్రెస్ అందుకే కాంగ్రెస్ పార్టీ తన పట్ల చూపుతున్న నిర్లక్ష్యాన్ని భరించలేకే పార్టీకి రాజీనామా చేశారు. ఇక కేరళ నుంచి ఏకే ఆంటోనీ ఉన్నా ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ పాల్గొనలేదు. ఆయన ప్రభావం కేరళపై అంతగా ఉండదు. అసెంబ్లీ ఎన్నికల్లో శబరిమల అంశంతో బలంగా పుంజుకోవాలని హస్తం పార్టీ భావిస్తుంది.
ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ అధికార పార్టీపై ఒత్తిడి పెంచే యత్నం చేస్తుంది. ఈ క్రమంలోనే శబరిమల అయ్యప్ప భక్తుల చట్టం 2021 ప్రతిపాదించింది. శబరిమల ఆచార సంప్రదాయాలకు చట్టపరమైన రక్షణ కల్పించడం, ఆలయంలో పాటించే నియమాలపై పూజారులకే తుది అధికారం కల్పించడం, వీటిని ఉల్లంఘించే వారికి 2 ఏళ్ల పాటు జైలు శిక్ష విధించడం ఈ ప్రతిపాదిత చట్టంలోని కీలక అంశాలు. హిందూ ఓటర్లను ఆకర్షించడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు, ఎల్డీఎఫ్ పై విమర్శలకు దిగుతున్నారు. శబరిమలపై ముఖ్యమంత్రి పినరయి విజయన్, సిపిఎం పార్టీ వైఖరేంటి, మీరు భక్తులకు మద్దతుగా ఉన్నారా, భక్తుల పక్షాన ఉన్నామని చెప్పేందుకు మీకు దమ్ముందా అంటూ సవాలు విసురుతున్నారు కేరళ కాంగ్రెస్ నేతలు. 2019 లోక్సభ ఎన్నికల్లో కేరళలోని 20 స్థానాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్ 19 సీట్లను అవలీలగా గెలుచుకుంది. కానీ ఆ తర్వాత రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. క్షేత్రస్థాయిలో పట్టు పెంచుకున్న ఎల్డీఎఫ్ ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయ దుమ్దుబి మోగించింది. ఇప్పుడు కూడా ఇదే మ్యాజిక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ ఊబలాట పడుతోంది. మరోవైపు కాంగ్రెస్ కు పోటీగా బీజేపీ కూడా రంగంలోకి దిగింది. శబరిమల అంశాన్ని రాజకీయ అజెండాగా మార్చాలన్న ఉద్దేశం యూడీఎఫ్కు లేదని కేరళ మాజీ సీఎం ఉమెన్ చాంది స్పష్టం చేశారు. బీజేపీ శబరిమల వ్యవహారంలో 2 కూటములపై బీజేపీ విమర్శలు సంధిస్తోంది. తమ సంప్రదాయ వైఖరికి విరుద్దంగా పార్టీలు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తింది. ప్రజల్ని మోసం చేసేందుకే ఎన్నికల ముందు ఈ అంశాన్ని తెరపైకి తీసుకొచ్చారని మండిపడింది. శబరిమల తీర్పునకు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో 52,000 మంది బీజేపీ కార్యకర్తలు, మితవాద సంస్థల ప్రతినిధులను అరెస్ట్ చేశారని ఆరోపణ. ఒక కాంగ్రెస్ కార్యకర్తను అదుపులోకి తీసుకోలేదని బీజేపీ నేతల వాదన. కేసులను వెనక్కి తీసుకుని అయ్యప్ప భక్తులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే దేవస్థానం బోర్డులను రద్దు చేస్తామని, పాలనా వ్యవహారాల్లో నుంచి రాజకీయ నాయకులను తొలగిస్తామని హామీ ఇచ్చారు. భక్తుల హక్కుల పేరిట తీసుకొచ్చే చట్టం తప్పకుండా మహిళల పట్ల వివక్షపూరితంగా ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది పార్టీ దశాబ్దాలుగా పాటిస్తున్న ఉదారవాద విధానాలకు పూర్తి వ్యతిరేకమని అంటున్నారు. ఇలా సిద్ధాంతాలను విరుద్ధంగా రాజకీయ పార్టీల వైఖరిపై ప్రజల అభిప్రాయం ఎలా ఉంటుందో అసెంబ్లీ ఎన్నికల్లోనే తేలేది. కేరళ ప్రజలు విద్యావంతులు, వారిని భావోద్వేగాలతో బుట్టలో వేసుకోవడం అంత సులభం కాదన్న విషయం బీజేపీ మరికొద్ది రోజుల్లో గ్రహించనుంది. కేరళలో బీజేపీ పార్టీ బలంగా లేకున్నా ఆర్ఎస్ఎస్ శాఖలు మాత్రం చెప్పుకోదగ్గ సంఖ్యలోనే ఉన్నాయి. ఇప్పుడు వీటి ఆధారంగానే కేరళలో బీజేపీ బాగా వేయాలని చూస్తుంది. ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాలను ఓట్ల రూపంలోకి మార్చుకోవాలని కమలం పార్టీ చూస్తోంది. కాంగ్రెస్ సిపిఎంల ఓటు బ్యాంకును చీల్చేందుకు కూడా ప్రయత్నిస్తోంది. 1980లో భారతీయ జనతా పార్టీల కలయికతో బీజేపీగా అవతరించిన పార్టీ ప్రధానంగా హిందుత్వ భావజాలంపైనే నాటి నుంచి నేటి వరకు ఆధారపడుతుంది. దేశంలోని అన్ని రాష్ట్రాల్లో తమను ప్రత్యామ్నాయ శక్తిగా సుస్థిరం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంది. కష్టకాలంలోనూ పార్టీని బలోపేతం చేసుకుంటూ ముందుకు సాగి దేశంలో ఇప్పుడు అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించింది. బీజేపీ మొదటి నుంచి విభజన రాజకీయాలని నమ్ముతోంది. ఇప్పుడు కేరళలో అదే చేయబోతోంది. ఎన్నో సామాజిక సంస్కరణల ఉద్యమాలు కేరళలో విజయవంతంగా నిర్వహించారు, బ్రాహ్మణుల ఆధిపత్యాన్ని ఖండించారు. ఈ పరిణామాల వల్ల బీజేపీ క్షేత్రస్థాయిలో అంతగా బలపడలేదు. ఇప్పుడు ఉన్న కాస్త బలంతోనే అసెంబ్లీ ఎన్నికల్లో 20 స్థానాల్లో గట్టి పోటీ ఇవ్వాలని కమలం పార్టీ భావిస్తుంది. వీటిలో కనీసం 5 స్థానాల్లో గెలుపొంది కేరళలో బాగా వేయాలని చూస్తుంది. అయితే అందుకోసం కేరళలోని ఆలయాలను వేదికగా ఉపయోగించుకోవడమే స్థానికులకు నచ్చజెప్పడం లేదని విశ్లేషకులు అంటున్న మాట.
ప్రస్తుతం బీజేపీకి కేరళలో అనుకూల పవనాలేవీ వేచడం లేదు. మతతత్వాన్ని ప్రేరేపించాలని చూసి చతికిల పడిపోయింది. కమలనాథులు ఊహించినట్లుగా కేరళలో మ్యాజిక్ లేవి జరగబోవడం లేదు. బీజేపీ వంటి హిందుత్వ భావజావాల పార్టీ కేరళలో ఆదరణ తక్కువ. పైగా అధికార పార్టీ ఎల్డీఎఫ్ యూడీఎఫ్లకు పోటీ ఇవ్వడం అంత సులభమేమీ కాదు. ఎంపీ పరమేశ్వరం వంటి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతకత మినహా ఇక్కడ చెప్పుకోదగ్గ నేతలెవరూ లేరు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమిత్ షాల ప్రభావం కూడా లేదు. ఎందుకంటే కేరళలో సామాజిక సంస్కరణ ఉద్యమాలు అనేకం జరిగాయి. అన్ని కులాలకు సమాన హక్కులు, భూ సంస్కరణలు, అందరికీ ఆలయ ప్రవేశం వంటి పోరాటాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ఆ పోరాటాల సమయంలో హిందుత్వానుకూల సిద్ధాంతకర్తలు ఎక్కువగా ప్రతిపక్షంలోనే ఉన్నారు. 1980లో బీజేపీ కేరళ యూనిట్ ఏర్పడిన తర్వాత కూడా దాని రాజకీయ ఉనికి కేరళలోని ఆర్ఎస్ఎస్ పైనే ఆధారపడి ఉంది. 1990లో బాబ్రీ మసీదు ఘటన తర్వాత ఇస్లామిక్ అతివాద భావజాలం పెరగడం, రాజకీయ తటస్థంగా ఉన్న హిందువులలో అభద్రతా భావం ఏర్పడడం బీజేపీకి సహాయపడింది. దేశంలోని ఇతర రాష్ట్రాల్లో తన వైఫల్యాల కారణంగా బీజేపీకి అధికారం కట్టబెడుతున్న కాంగ్రెస్ కేరళలోనూ కమలం పార్టీ బలోపేతం కావడానికి కారణమవుతుంది. కేరళలో ఎల్డీఎఫ్కే మళ్లీ అధికారమని సర్వేలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి పినరాయి విజయన్కే ఆధిక్యం వస్తుందంటున్నారు. కానీ కేరళలో రాజకీయ చరిత్ర చూస్తే మాత్రం ఒక పార్టీ రెండోసారి అధికారం చేపట్టిన దాఖల్యం. దీంతో కాంగ్రెస్ ఆధ్వర్యంలోని యూడీఎఫ్దే అధికారం అన్న మాట వినపడుతుంది. అయితే మధ్యలో బీజేపీ ఇటీవల పుంజుకుంటోంది. అయితే ఆ పార్టీ మత కార్డును ఉపయోగించి ఓట్లు దండుకోవడానికి ఎత్తువేసింది. ఇది కాంగ్రెస్ విజయావకాశాలు దెబ్బతీసే అవకాశం ఉందన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. అందుకే బీజేపీ అనుసరించే మత కార్డును కూడా కాంగ్రెస్ కూడా ఇప్పుడు కేరళలో ప్రయోగిస్తుంది. శబరిమలలో అయ్యప్ప దేవాలయాల్లోకి మహిళా ప్రవేశంపై ప్రత్యేక చట్టాన్ని తెస్తామని కాంగ్రెస్ తమ మేనిఫెస్టోలో పేర్కొంది. అంటే మహిళలు ఆలయంలోకి వెళ్లొద్దని స్పష్టంగా చెప్పకుండా ఆలయ సంప్రదాయాలను కాపాడే విధంగా చట్టం ఉంటుందని, దానికి ఆలయ ప్రధాన పూజారి ధర్మకర్త అని కాంగ్రెస్ చెప్తుంది. దీనివల్ల హిందూ ఓట్లు పోలరైజ్ అవుతాయని కూడా కాంగ్రెస్ నేతల నమ్మకం. అయ్యప్ప ఆలయ నిర్వహణ చూసేది అక్కడి ట్రావెన్కోడ్ రాజవంశస్థుల వారు. రాజకీయాలకు దూరంగా ఉంటారు. అలాంటి వారిని కూడా రాజకీయ రుచిలోకి లాగని కాంగ్రెస్ చేసే ప్రయత్నాలకు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి. లేక బీజేపీ పనిన వ్యూహం ఫలిస్తుందా వచ్చే ఎన్నికల్లో చూడాలి. కేరళలో ఒక విచిత్రమైన పరిస్థితి ఉంది. ఇక్కడ జాతీయ పార్టీల హవా ఏమాత్రం పనిచేయదు. బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఏదో ఒక లేఫ్ పార్టీతో పొత్తు పెట్టుకుని ఉంటే ఆ పార్టీలు ఇచ్చిన సీట్లలో సర్దుకుపోవాల్సిందే. కాదు లేదు అని బేరమాడే పరిస్థితి ఆ రెండు పార్టీలకు లేదు. అలాగే ఆ రెండు పార్టీలకు ఒంటరిగా బరిలో దిగే బలం బలగం లేదు. మన దేశంలో కమ్యూనిస్టుల ప్రభావం ఎక్కువగా ఉన్న ఏకైక రాష్ట్రం కేరళ మాత్రమే. ఇక్కడ ఎలాగైనా పట్టు నిలుపుకోవాలన్న ఉద్దేశంతో కమ్యూనిస్టు యోధులంతా కేరళలో తిష్టవేసి ప్రచార వ్యూహాలు పనుతున్నారు. దేశంలో అధికారంలో ఉన్న ఒకే ఒక కమ్యూనిస్టు ముఖ్యమంత్రి పినరాయి విజయన్ మాత్రమే. ఇప్పటికే త్రిపురలో కమ్యూనిస్టులు అధికారం కోల్పోయారు. అలాగే పశ్చిమ బెంగాల్లో కూడా అదే పరిస్థితి. ఈ రెండు రాష్ట్రాల్లో కమ్యూనిస్టులు నామమాత్రంగా మారిపోయారు. బెంగాల్ గానీ త్రిపురలో గానీ అధికారంలో ఉన్నప్పుడు ఉన్న బలం ఇప్పుడు ఆ రెండు పార్టీలకు లేదు. గ్రామంలో ఉండే కమ్యూనిస్టు ఇతర పార్టీలో చేరిపోయారు. కమ్యూనిస్టుల్లో యువ నేతలంటూ ఎవరూ కనిపించడం లేదు. ఆ పార్టీలో మధ్య వయసు దాటిన వారే ఎక్కువ. ఇలాంటి పరిస్థితుల్లో కేరళ నుంచి మళ్లీ పునరుత్తేజం పొందాలని కమ్యూనిస్టు నేతల ప్రయత్నాలు మొదలుపెట్టారు. అయితే హిందుత్వాన్ని ఆధారం చేసుకుని కేరళలో అధికారం చేపట్టాలనుకుంటున్న బీజేపీని ఎదుర్కోవడం కమ్యూనిస్టుల వల్ల కాదన్న వాదనలున్నాయి. రెండు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీయే ఒకే ఒక సీటు సాధించింది. ఇప్పుడు తన బలాన్ని మరింతగా పెంచుకోవాలని చూస్తుంది. కేరళలో మొత్తం 140 సీట్లు, 2,75,00,000 వరకు ఓటర్లున్నారు. ఇందులో 14% ఓట్లను బీజేపీ సాధించుకోవడం వారిలో ఆశలు రెప్తుంది. అందుకే కేరళలో అధికారాన్ని చేపట్టాలని టార్గెట్ పెట్టుకుని పావులు కదిపినా ఏ ఒకటి ఫలించడం లేదు. కేరళలో హిందువుల మెజార్టీలు
ప్రజలు, ఆ తర్వాత ముస్లింలు, వారి తర్వాత క్రిస్టియన్స్ ఉన్నారు. ఈ రేషియో ఆధారంగానే కేరళలో చిచ్చు పెట్టాలని, హిందూ ఓటర్లను భారీగా సంపాదించాలని బీజేపీ నేతలు వ్యూహాలు పన్నింది. అయితే అవేమంత ఫలితం ఇస్తాయో చూడాలి. హిందుత్వ సంప్రదాయాన్ని కమ్యూనిస్టు ప్రభుత్వం చెబుతుందని బీజేపీ అనుకూల హిందూ సంస్థలు ప్రచారం చేస్తాయి. క్రిస్టియానిటీ రాష్ట్రంలో పెరుగుతుందని, ప్రభుత్వ పోకళ్ల వల్ల హిందువులు మైనార్టీలుగా మారుతున్నారని, బీజేపీ నేతలు భారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టినా విద్యావంతులు ఎక్కువగా ఉన్న కేరళలో బీజేపీ నేతలు పప్పులు ఉడకడం లేదు. అప్పట్లో క్రిస్టియన్ ప్రార్థనా మందిరాలపై దాడులు జరిగాయి. ఆ కుట్రల వెనుక బీజేపీ నేతల హస్తం ఉందన్న ఆరోపణలు కూడా వెల్లువెత్తాయి. కానీ కమ్యూనిస్టు ప్రభుత్వం అప్రమత్తం కావడంతో హిందూ సంస్థల నేతలు వెనుతిరిగారు. ఇదే వాళ్ళ బిగ్ స్టోరీ. కీప్ వాచింగ్ సివిఆర్ న్యూస్. సివిఆర్ న్యూస్ ఫర్ యూ.